धर्म पालना नमो नमो नारायण लोकावना नमो नमो नारायण लोकावना नमो धर्म पालना नमो धर्म पालना सनातना नमो नमो नारायण लोकावना अखिल जीव कारण जरा मरण भयवारण चरा चरा अखिल जीव कारण जरा मरण भयवारण हे रमा मनो मोहना हे रमा मनो मोहना नमो नमो नारायण लोकावना नमो धर्म पालना सनातना नमो नमो नारायण लोकावना कृपा करा कृपा करा तापहरा योगी मनोविहारा कृपा करा तापहरा योगी मनोविहारा निगम विनुत पद निरवधि सुखदा विनत शरण भव भयहरणा निगम विनुत पद निरवधि सुखदा विनत शरण भव भयहरणा सामगान लोल हेम चेल सामगान लोल हेम चेल नारद वीणा नमो नमो नारायण लोकावना नमो धर्म पालना सनातना नमो नमो नारायण लोकावना नारायण रा नारदा ये वटी विशेषालु सर्वज्ञुलैन मीकु तेलियनि विशेषालुन्नाया स्वामी తెలిసిన విషయమైన చిత్రంగా చెప్పి మెప్పించగల నీ నోట వినాలని మాకు కుతూహలం స్వామిని మెప్పించడమే నా ఆశ రావణాసురుని దురాగతాలు మరీ మితిమీరిపోతున్నాయి స్వామి పూర్వం రాక్షసులు ముల్లోకాలను జయించడంతోనే మురిసిపోయేవారు కానీ అంతటితో ఆగలేదు ఈ రావణుడు అలవత్తరమైన లగ్నంలో తన కుమారుడు జన్మించాలని నవగ్రహాలను శుభస్థానాల్లో కలకుండా కట్టివేశాడు కదలిన శనిగ్రహం కాలు విరగొట్టువేశాడు శనిని పరామర్శించటానికే వెడుతున్నావు అన్నారదా లేదు స్వామి ఆ గ్రహకూటంలో జన్మించిన రావణ కుమారుడు ఎలా ఉంటాడో ఎంతటి వాడైనాడో చూద్దామని వెడుతున్నా చూడటానికి కలహ బీజం వెయ్యటానికి కూడా నారదా నారాయణ నేను నిమిత్త మాత్రుని జగన్నాటక సూత్రధారులు తమరేగా స్వామి నేనేం చేసినా విష్ణు ప్రీతికి విశ్వశాంతికి సెలవు మనోరథ సిద్ధిరస్తు నారాయణ 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 నారదా అలవాటు అలవాటైన పొరపాటు అలవాటు ఈ సీమలో కాదు మహర్షులకు అభివందనం కళ్యాణమస్తు లంకా చక్రవర్తికి శిశుక్రీడ మనసైనట్లున్నది కాదు నారద మా మేఘనాథుని ధనుర్విద్యా కౌశలం పరీక్షిద్దామని బయలుదేరుతున్నాం ధనుష్యాలకు తమరు దయచేయండి నీ పుత్రునికి పరీక్ష ఎందుకయ్యా ముఖంలో ఆ వర్చస్సు తీర్చిదిద్దిన ఆ రూపురేఖలు ఆహా తండ్రి పేరు నిలబెట్టి వీరాది వీరుడే దేవర్షుల దీవెనకు తిరుగులేదు కానీ మండోదరి దేవి ఈ బాలుని విషయంలో తగు జాగరూకత వహించడం చాలా మంచిది అదేమిటి నారద అబ్బే ఏమీ లేదు దేవదానవులకు జాతి వైరం ఉండనే ఉందిక అందుకని అమరులు ఈ బాలుని విషయంలో ఏమైనా ఏమో నాకు తోచింది నేను చెప్పాను నారద దయచేయండి దయచేయండి Yeah.
ఉదయహారి నాట్య సుందరి అమరపాల హృదయహారి నాట్య సుందరి గమ పని పగమ పమగస నీల మేఘమాల మ్రోల మెరయు మినుకువలే కందమామ ముందు కులుకు తళుకు తారవలే నీల మేఘమాల మ్రోల మెరయు మినుకువలే కందమామ ముందు కులుకు తళుకు తారవలే మిల మిల మెరసి వలపులు కురిసి వయో విలాసము నీ కళా వికాసము యుగ యుగాలకు సవాలుగా చెలువము సరసము నెరిగిన వేలుకు రాయని ముందర దివ్య సంగీతాలకించి ఆడే నాగు పాము తీరున ఆడవే కొలసే మందానిలాన ఉలికి పుల్కరించు అలల మెలగు మరాళి లీల ఆడవే ఓ ఆడవే మొయిడుల పిలుపుల రాగిలి పురివిడి ఆడే సిఖివలే ఆడవే ఝణ 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 ఆడవే గమ పమ పమ ఆడవే గమ పని సగమ ప ని సగమ మగ పమ ని ప గమ పమ పమ గమ గస నారాయణ నారాయణ మహర్షులకు అభివాదనం. ఆశీనులకండి. బ్రహ్మచారికి వినోదం ప్రతికూలం కాదు కదా? వినోదం ఎవరికీ ప్రతికూలం కాదు, కానీ ఆ బ్రహ్మదేవుడి వ్యవహారమే నాకు అనుకూలంగా లేదు. అదేమిటి నారదా, తండ్రి గారి మీదే దండయాత్ర సాగిస్తున్నావు. ఏ ముహూర్తంలో అమరజాతి ఆవిర్భవించిందో గానీ ఎంతటి అమాయకులయ్య. అమృతపానంతో మీ బుద్ధి మరీ మందగించిపోయింది. మీ మంచి చెడ్డలు మీరే గ్రహించలేకపోతున్నారు. అపాయం ముంచుకొస్తుంటే అచ్చరల నాట్యం చూస్తూ ఆనందించే నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది మహేంద్ర. అమరేంద్రునికా అపాయం? ఇంత అంత అపాయమా? అపూర్వమైన అపాయం, అనివార్యమైన అపాయం, అద్భుతమైన అపాయం. దేశించక వెంటనే వివరించున్నారదా. ఒక పాలబుగ్గల పసివాడు నీపై పంతం పట్టాడు. పసివాడి పంతాలక ఇంత భయపెడుతున్నావు నారదా? వయస్సుకు పసివాడైనా పరాక్రమంలో గండరగండడే మహేంద్ర. కళ్ళారావాను ధనుర్విద్య కన్న తర్వాత నాకు కాళ్ళాడలేదు. వెంటనే ఇక్కడ రాలేదు. ఎవరా కొండగీడు? పాత విరోధే లంకాధీశ్వరుడు రావణ కుమారుడు. రావణుడే స్వయంగా శిక్షణ ఇచ్చి రణకేలీ కుశలను చేస్తున్నాడు. హెచ్చరించడం ధర్మమని వచ్చాను. అదన దాటక ముందు ఆత్మరక్షణకు ఆలోచించుకో. ఏమో నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తోచింది నువ్వు చెయ్యి.
అర్థకుని అహంకారం అణచడానికి ఆలోచన కావాలా నారద ఇప్పుడే పట్టి తప్పించి క్షమాపిచ్చ కోరిస్తాను వెంటనే వెళ్లి లంకాద్వీపంలో రావణ కుమారుడు మేఘనాథుని ప్రాణాలతో పట్టి తీసుకురా ఆందోళన పడకు దేవి మేఘనాథుడు ఇంతవరకు నేర్చిన విద్యలన్నిటిని పరీక్షించే అవకాశం లభించింది మనకు చూద్దాం ఎంతవరకు విజయం సాధిస్తాడు జరిగిన పరాభవం వాని ప్రభుతో చెప్పుకొని విసిరే అమరావతి అర్ధకునికి అమరేంద్రునితో పంతాల వాడి శరీరాన్ని అహంకారాన్ని ఖండ ఖండాలుగా ఖండించి భస్మం చేస్తారు అవునవును నీవే స్వయంగా వెళ్తే అంత పని అయ్యేది రక్షించు మహేంద్ర రక్షించు అదేంటి శిక్షించడానికి వెళ్ళి రక్షించమంటూ వచ్చావు అర్భకుడు ఎక్కడా వాడెక్కడే అర్భకుడు స్వామి చిత్తన పిడుగు జానుడున్నాడో లేదో ఏనుగు వృద్ధుకొక కొండ విరిగి పైన పడ్డది ఆ రావణుడే అడ్డుపడకపోతే ఎముకలు సున్నమైపోయేవి ప్రభు విన్నావా సురేంద్ర చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు నీ జాగ్రత్తలో నీ ఉండటం మంచిది ఏమో నాకు తోచింది నేను చెప్పాను నీకు నచ్చితేనే చెయ్యి మంచిది సమయం రానివ్వండి వజ్రాయుధంతో తల వ్రక్కలు చేస్తాను ఏమిటా కలవరం అబ్బే ఏమీ లేదు మేఘనాథుడికి ఏదో ప్రమాదం జరిగిందని ఎక్కడో విని ఏమిటో తెలుసుకుందామని పరిగెత్తుకున్నా ప్రమాదమా ఎవరికి నారదా ప్రమాదం చిరంజీవిక కాదు అది అసురుల శక్తి సామర్థ్యాలు అమరులకు తవి చూపించు మేఘనాథుడు మంచి పని చేశాడు కానీ లంకేశ్వర నీవు మహేశ్వరుని వల్ల అపూర్వ వరాలు పొంది అజేయుడివైనావు అలాగే లంకాపుర యువరాజు కూడా తపస్సు చేసి ఏమో నాకు తోచింది నేను చెప్పాను మీకు నచ్చింది మీరు చెయ్యండి అవును మా మేఘనాథుడు కూడా అఖండ తపస్సుతో ఆ అంబికాపతిని మెప్పించి అమరత్వం సాధించాలి చిరంజీవిని ఇంత చిన్న వయసులోనే అడవులకు పంపుతారా భయపడకమ్మా ఇదిగో లంకేశ్వర ఆ శివుణ్ణి మెప్పించడం నీ బొట్టు వరకే సాధ్యం అందుకని ఈ బాలుడు ఆ బ్రహ్మదేవుని ప్రార్థిస్తే తపస్సు త్వరలోనే సిద్ధిస్తుంది ఓం నమో బ్రహ్మదేవాయ ఓం దేవాయ ఓం నమో బ్రహ్మదేవాయ మహేంద్ర ఏమున్నారు మహేంద్ర ఏమున్నారా ఏమున్నారా అబ్బా నీవు కుశలమే కదా మళ్ళీ ఎమ్ముంచుకొచ్చిన మహర్షి రావాల్సిన ప్రమాదమే వచ్చింది ఆనాటి అర్భకుడే ఈనాడు నిండు జవనుడైనాడు వాంఛా పరిపూర్తి కోసం భయంకరమైన తపస్సు చేస్తున్నాడు తపస్సు ఫలించిందంటే నీ అధికారం నీ ఏమో నాకు తెలిసింది నేను చెప్పాను నీకు చేతనైంది నువ్వు ఆ తపస్సు ఫలించకుండా అంతం చేస్తాను మహేంద్ర జాలంతో అంతరాయం కలిగిస్తాను నారాయణ నారాయణ ఓం నమో బ్రహ్మదేవాయ Thank you.
నీ తపస్సుకు సంతోషించాను. నీ అభీష్టం తెలుపు నాయన. నాకు అమరత్వం ప్రసాదించు విధాత. 12 ఏండ్లు నిద్రాహారాలు మాని భార్య గల బ్రహ్మచర్యం చేయగల మానవుని చేతిలో తప్ప మరెవరి వల్ల నీకు మరణం లేదు. సరేనా? మరెవరి వల్ల మరణం లేదు. అల్పులైన మానవుల వల్ల మాకెన్నడు హాని రాదు. ఇక మాకు ఆజన్మ శత్రువులైన ఆ అసురుల మీద పగ సాధిస్తాను. ఏమిటి హుంకారం? నీ అహంకారానికి ప్రతీకారం. ఈ అమరేంద్రునికే చిక్కారమా? ఎవరు నువ్వు? అప్పుడే మరచావా మహేంద్ర, జ్ఞాపకం తెచ్చుకో. అమరావతిపై దండెత్తి ఆక్రమించి నిన్ను అరణ్యాల పాలు చేసిన అవక్ర విక్రమశాలు, కైలాస పర్వతాన్ని చూకటి వేళ్లతో పెళ్లగించి పైకెత్తిన పరాక్రమశాలు, అనన్య సపోబలంతో అజేయ వరాలు అందుకున్న మహా తపస్సు, సత్కార శివ పూజా దురంతం, దానవ సార్వభౌముడు లంకేశ్వరుడు రా నా తండ్రి. ఓ, తండ్రి గొప్పలు చెప్పుకుని పొంగిపడి అభిమానహీనుడవా? నా అభిమానాన్ని ఆక్షేపిస్తున్నావా? నీ అభిమానం నాకే కాదు, లోకాలన్నింటికీ తెలుసు. ప్రతాపసింహులై పైకి దూకే వైరిసింహాలకు తిరిగి పారిపోయే తిరిగి పందవు నీవా నన్ను ఆక్షేపించేది? భయంకర వజ్రాయుధ అగ్ని శిఖలలో నిన్ను దంకం చేస్తాను. నీ హుంకారాలకు నేను దంకను సురేశ్వర. ఈ మేఘనాథుణ్ణి నువ్వేమీ చెయ్యలేవు. ఆపద నుండి తప్పించుకోవడానికి అస్త్రం ధరిస్తావో లేదా అంజలి ఘటిస్తావో త్వరగా తెలుసు. ఈ అమరేంద్రుని అధిక్షేపించిన దానవులందరూ వాడిన ప్రకల్పాలు చేస్తున్నా? అమృతము సేవించిన ఆనంద పౌరవశ్యంలో నువ్వేమో మాట్లాడుతున్నావు అమరేశ్వర. వారికి నాకు పోలికే లేదు. ఈ రావణ కుమారుడు అమరుడు అజేయుడు వారు చేయలేని కార్యాన్ని చేయటానికే జన్మించాడు, శక్తి సాధించాడు, నీ సభలో ప్రత్యక్షమైనాడు. అయినట్లే అంతమవుతాడు. సురలల్ భారగద్రోలి
వైభవములందూరాదినారెందరెందరో మా పూర్వులు వారి చేబడకెటో తప్పించుకున్నాడవి వరకు ఏ లోకమునందు దాగినదిను బంధించి లంకాపురీశ్వర పదంబుజ సీమ నీ శిరము మోపల్ చేసెదల్ చూడుమా నువ్వో మహర్షి? అవును నేనే. ఏమిటని తొందరగా పెడుతున్నావు? ఎవరైనా మహేంద్రుని మనస్సు హరించి మనస్సు హరించడం కాదు మహర్షి, నన్నే హరిస్తానని మేఘనాథుడు వెన్నాడుతున్నాడు. నేను నమ్మను మహేంద్ర, నా పరాక్రమం ముందు మేఘనాథుడు ఎంత అని నీవు ఎన్నిసార్లు చెప్పలేదు, నేను వినలేదు. అబ్బబ్బా, ఆ వెనుకటి విషయాలన్నీ గుర్తు చేసి నన్ను వేధించు. నన్ను బంధించి ఆ రావణుని కాళ్ళ మీద పడవేస్తానని ఆ రాక్షసుడు ప్రసిన భూని వెన్నాడుతున్నాడు. ఈ అపాయం తప్పే ఉపాయం నువ్వే చెప్పాలి మహర్షి. అయితే ఒక పని చెయ్యి, సరాసరి నాగలోకానికి వెళ్ళి ఆదిశేషుని ఆశ్రయించు. అతికెట్టి మేఘనాథుడు ఆ లోకానికి వస్తే నాగరాజు విషాగ్నితో భస్మం చేస్తాడు. ఏమో నాకు తెలిసింది, నేను చెప్పాను, నీకు తోచింది నువ్వు చెయ్యి. వేరే మార్గం ఏది కనిపించడం లేదు, అలాగే చేస్తాను. మహర్షి, అసలే కలహప్రియుడు, నేను నాగలోకానికి వెళ్ళినట్టు ఎవరికి చెప్పవు కదా. మహేంద్ర భయపడకు, వెళ్ళిరా. నారాయణ మేఘనాథ. ఓ నారద మహర్షుల ప్రణామం. మనోరథ ప్రాప్తరస్తు. మేఘనాథ 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 మేఘనాథ. నారద మహేంద్ర, కాలయ పనుకు వ్యవధి లేదు, ఆ తర్వాత మాట్లాడు. మేఘనాథ. శివ శివ శివ, నన్ను విసిగించకు మహర్షి. అదేమిటి మేఘనాథ, మహేంద్రుడు అంతటి వాడు ఆగి నాతో మాట్లాడి. మహేంద్రుడ, మీరు చూసారా? ఓ చూశాను. ఎక్కడా? వస్తా. మహర్షి 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 నారదమునీంద్ర. మేఘనాథ, కాలయాపనకు వ్యవధి లేదు, తర్వాత మాట్లాడుతున్నాను. నారదమునీంద్ర మునీంద్ర, నన్ను వేధించు. ఇంద్రుడు చెప్పొద్దన్నాడు, నేను చెప్పను. మునీంద్ర, ఇప్పుడేగా మీరు దీవించారు మనోరథ ప్రాప్తిరస్తు అని. మరి తమ దీవెన భంగం కాకూడదు, అది అక్షరాలా జరగవలసింది. అయితే మహేంద్రుడు అంతరిక్షంలో. మేఘనాథ, నీవు వెంటాడుతుంటే మహేంద్రుడు ఎంత దూరం అని పోగలడు. అందుకని భూలోకంలో. మీ తండ్రి రావణాసురుడు భూలోకంలో ఉండగా పాతాళంలో. మేఘనాథ, నేను ఎంతవరకు అని చెప్పను? చూసినట్లంతా నీవే చెబుతుంటే. ఓహో, అంటే పాతాళంలో దాగి ఉన్నాడనే? నా నోటితో నన్ను ఎందుకు చెప్పమంటావు? నువ్వు చెప్పకపోయినా తెలుసుకున్నానులే మహర్షి, ఆ పాతాళంలో ఎక్కడ దాగినా బంధిస్తాను, నా కొంతం చెల్లించుకుంటాను. విజయీభవ. నారాయణ నారాయణ. భయపడకు మహేంద్ర, అంత ప్రమాదం ఏమొచ్చింది ఇప్పుడు? ఇంతవరకు ఎన్నడూ రాని ప్రమాదమే వచ్చింది. పరుగెత్తి పరువు దక్కించుకోకుండా రావణాసురుడు కుమారుడు మేఘనాథుడు నన్ను బంధిస్తానని వెంటబడ్డాడు. నాగలోకంలో మేఘనాథుడు ప్రవేశించలేడు,
వస్తే నా భయంకర విషాగ్ని జ్వాలలతో భస్మం చేస్తాను. మా అతిథిగా ఉండు మహేంద్ర. దర్శనంతో నా ఆలోచనలు చరితార్థమైనవి. ఆహా, నీ అప్రతిమాన సౌందర్యము అపూర్వ గానము నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. భగవతి, ఈ ఉన్మత్త ప్రలాపి ఎవరో కనుక్కు. తర మత్తకంఠులు ముచ్చటగా గురిచే అందాల రాజును నేను. కానీ నీ అందము నన్ను నిజంగా ఉన్మత్తుని చేస్తూ ఉంది సులోచన. ఓ మహేంద్రులా, ఏకాంతంలో ఉన్న కాంతలతో సరసల్లాపాలాడడం ఉచితం కాదు. తమ అత్యాచారం నా తండ్రికి తెలిస్తే పరమానంద భరితుడవుతాడు. నేను నీ తండ్రి నాగరాజు అతిథి. మహేంద్ర, అతిథి మర్యాదను అతిక్రమిస్తున్నారు. మర్యాదగా వెళ్ళిరండి. అసాధ్యం మనోహారిని,
నా హృదయాన్ని ఇక్కడ విడిచి నేను ఎలా వెళ్ళగలను? నీ వచ్చిన సావధానంగా ఆలోచించు. నందనోద్యానవనం అప్సరలు ఆడగా గంధర్వులు పాడగా నీవు నాతో జోడుగా. అది పీడకలే, నీ ముఖం అలమల మాడగా. భోగవతి మర్యాదగా మాట్లాడు. నేనే వెళ్తాను, రండి పోదాం. ఈసారి తప్పించుకోలేవు సులోచన, నువ్వు ఈసారి తప్పించుకోలేవు సులోచన. విరికి పంద అంతఃప్రకాంతల ఏకాంతవాసానికి అంతరాయం కలిగించరాదని తెలిసి కూడా నేను సమీపిస్తున్నందుకు అన్యథా తలసలనుకుంటా. అనుమతిస్తే బంధ విముక్తని చేస్తా. చిక్కుల్లో పడిన ఈ చిన్నారి ఎవరు? నాగరాజ కుమార్తె సులోచన. ఓ, దైవం వలె సాక్షాత్కరించిన ఈ ఉదారులెవరు? వాణివాస మర్యాదలు ఎదిగిన రాసబిడ్డని, తన కులస్థాన ప్రతిష్టలు తాను చెప్పరాదు కనుక. అంతఃపురానికి దయచే మా ఆతిథ్యం పుచ్చుకోకుండానే ప్రయాణమా? వచ్చిన రాతకార్యం సాధించుకుని మా రాజకుమారి రక్షించడం కోసమే వచ్చారనుకున్నాను. మరియు రాతకార్యం రసకెక్కించటం మర్యాద కాదనుకుంటాను. మాకు కూడా తెలుపురాని రహస్యమా? దేవి, నా మీద నీకెందుకు అనుబంధం? దైవ కల్పితమైన ప్రేమ బంధమేమో. ఈ మహాభాగ్యానికి నాగకన్య ఏనో మంచుకుందాం. త్రిభువనాలలో ఏ జవ్వనీ నోసిన నోమీ దేవి, అఖండ తపస్సు, అమోఘ ప్రేమ అల్లుపలి, అవతరించిన అందాల రాశి, నిన్ను ప్రేమించి పూజించలేని హృదయం, నీ సైతే ప్రియునికి పెన్ని. ధన్యురాలం స్వామి. దేవి, ఇక నీవు అనుమతిస్తే వెళ్ళి శత్రువును చెరపట్టి ఆ తరువాత నిన్ను చేపడతాను. ఇక నీవు అంతఃపురానికి, నేను శత్రు సముఖానికి. ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న మీ కుమారితో అసద్గా సరస సల్లాపాలు ఆడుతూ నే స్వాగతం చెప్పి సన్మానించి ప్రేమిస్తున్నది, నిరోధించాలని వెళ్ళిన నన్ను నిందించి పరిహాసం చేసింది. నిజమేనా? ఎవరక్కడ? వెంటనే సులోచన ఉన్న సముఖాన్ని గిర్తుకురండి. పట్టున చేపట్టి తెప్పించవలసినంత మహాపరాధం నేనేం చేశానన్నా? అపరాధం? పిల్లం, పరపురుషునితో సరసలాపాలాడటం అపరాధం కాదా? ఆపద నుంచి కాపాడిన ఉపకారి సత్కరించి కృతజ్ఞత తెలపడం అపరాధమా నాన్న? శరణార్థులై వచ్చి అతిథి మర్యాదను అతిక్రమించి అబలపై అత్యాచారానికి తలపడ్డ ఆ ధర్మమూర్తికే బాగా తెలుసు, వారిని అడగండి. అబలపై అత్యాచారమా? నేనా? చేసిన తప్పు ఒప్పుకోగల ధైర్యమే ఉంటే వీరు వలె మీరు మా శరణు కోరే ఉండరు. సులోచన, మహేంద్రుడు నా అతిథి, ఆయనకు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడమే మన అదృష్టం. అదృష్టం కాదు నాన్న, అనర్థం. భోగలాలతత్వం ఈయన తత్వం. పతివలను కేవలం విలాస వస్తువులుగా భావించి అవమానించడం ఈయన ఆచారం. ఈ కామాంధుణ్ణి మన మందిరంలో కాలు పెట్టనివ్వడం మన గ్రహచారం. అప్పుడు ఏటిక ప్రసంగం, అసందర్భ ప్రలాపాలతో నాకు ఆగ్రహం కలిగింది. అసమర్థునికి ఆగ్రహం అనారోగ్యకరం. ఎవరు నువ్వు? వాడే నాగరాజ, వాడే మేఘనాథుడు. రాక్షసాధమ, ఏమిటా దురహంకారం? నా అనుమతి లేకుండా నా మందిరంలో ప్రవేశించావు. అవును, ప్రవేశించాను. ఒకటి, ఏకాంతంలో ఉన్న నా కుమారిని వలలో వేసుకున్నావు. అవును, వేసుకున్నాను. రెండు, నేను శరణిచ్చిన మహేంద్రునిపై కత్తి దూశావు. మూడు, అయ్యిందా మీ నేరారోపణ? ఇక నా సమాధానం వినండి. అనర్హులకు శరణీయటం నీ అవివేకం మామ. మామ? ఏమిటి వరుస? ఎక్కడ నీ తుట్టరికం? నీ కుమారి వరించిన వాడు నీ కల్లుడుగాక మరేమవుతాడు మామ? నీ అహంకారం హద్దు మీరుతున్నది. నా భయంకర విషాగ్ర జ్వాలలతో నిన్ను భస్మం చేస్తాను.
आग्रहितकूर सौभाग्या इंदो अपराधमेवना अभी नादी का वारे का विश्वास घातक आ राक्षसुड़ रक्षक जीवितेश्वर सिक्खुदा वो भस्म आगे सुलोचना आ विषाकि कक्कीन बुद्धि विकसीस्ेमो भयपड़क सुलोचना ना के आपदारा सरसम आ पक् तेल काणी नी विषाकि ज्वाल नागराज अणिंदा नी अहंकार तोगींदा नी गर्वांधक इपड़ विषपूरत नी को वेयगर नी एड़ का गड़ी कन्यादान चयवल मामवनी मंदी वदली दुर्मदार्थ एपड़कना ना चतनी ताव तपद नंपटमंत तेलीक पनी माम पन्े निद्राहारानी भार्य गल ब्रह्मचर्य चयी जन्म जन्मस्ता निंपना पंत नेवे माम मरो जन्म ए पंत नेवे कदू का जन्म ली कंदे आ महेन्द्रुण बंधी ना पंत नेवे వైరికి మనసిచ్చి తీరని తల ఒప్పు తెచ్చావు నీవు నా కుమార్తెవు కావు నా రాజ్యంలో నీకు స్థానం లేదు ఇక నీ ముఖం నాకు చూపించకు పో నాన్న నాదేవి నాన్న సెలవు మామ परमेश अनुग्रह कोसमन मेघनाथ इंतवरू मरली रे अतनी वार्तलना अंजनवा कुंभकर्ण कुंभकर्ण चिरंजीवि चूसी चिकाल तपस्स फल वस्ता देवी पटन पट्ट चलीते पौलस्ल मरलीगा इंका परमेश प्रसन्न कॉलेबो लंकेश्वर परमेश प्रसन्न काव वरान प्रसाद अन्नी जर वरबल तो सुरलोक प्रवेश देवेंद्रुन तो सह देवतल जो अवर वाला गजासुरा ब्रह्मचारू मन के अड़क मिम्मेल अड़का ब्रह्मचारी महर्षि चिरंजीवी विजय यात्रा विपुल विवरी मेघनाथुड़ महेन्द्रुन वी धर्मी धर्मी परगल पेटे बंधी लंका नगरा पट्टेमो चूदा वचान అలా ని విరపోతారే మహేంద్రుని వెన్నాడి మగువను తెచ్చావేమా అని ఈ సౌభాగ్యవతి ఎవరు నాయనా అమ్మ కోడలి సుమంగళీ భవ మహేంద్రుని తలుముకొని నాగలోకానికి వెడితే దైవమీ దవరాలిని దతకూర్చాడు
ఈమె నాగరాజ కుమారి సులోచన. సంతోషం. అంతఃపురానికి పోదారా తల్లి. నీ తపస్సిద్ధి దేవలోక విజయము నారద మహాముని వర్ణించగా విని ఆనందించాను మేఘనాథ. మన వంశానికి వన్నీ తెచ్చావు నాయన. మరి మహేంద్రుడు ఏమైనాడు? లంకాధీశ్వరుని అనుమతి కోసం మగశాలలో నిరీక్షిస్తున్నాడు. బందీని ప్రభు సన్నిధికి ఈడ్చుకురండి. ఈ బందీకి తగిన శిక్ష విధించండి. అమరాధిపత్యం అండజేసుకుని అత్యాచారాలు సాగించిన అహంకారి దానవులు ఎన్ని దండయాత్రలు చేసినా చేజిక్క తప్పించుకుపోయిన పారుబోత. లంకేశ్వర, చేజిక్కిన శత్రువును పరిహసించడం రాజనీతి కాదు. అయితే రాజనీతినే పాటించి దండిస్తాం. ఏం మహేంద్ర, మా త్రైలోక్య సార్వభౌమత్వం అంగీకరిస్తావా లేక కారాగార శిక్ష అనుభవిస్తావా? అలవంచే కన్నా మరణించడమే గౌరవం. చెంపచ్చినా పులుపు కావలేదు. అవసరపడకు మహేంద్ర, ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. ఇంతవరకు ఆ ఇంద్రాసనం ఎంతమంది ఎక్కలేదు దిగలేదు. సార్వభౌమత్వం అంగీకరించు. ఏమో నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తోచిందని వచ్చాయి. రావణ సామ్రాట్టుకు తల వంచినట్టేనా? ఆ మౌనం అంగీకారమే మేఘనాథ. అంతే అంటావా మహేంద్ర? ఇక నుంచి దేవలోక పాలన మాకు అప్పగించి మా శాసనాలకు దాసులవై పడి ఉండు. బంధీని వదిలిపెట్టండి. ఇగో ఇంద్రయ్య, మళ్ళీ త్వాక దాడించావో కత్తిరించకు. మేఘనాథ, కాపాడే భారం మీరే తల్లి. ఇదిగో కనకచ్చారు, ఇది కంకణాలు. ఇవి వంశ పారంపర్యంగా వస్తున్న సౌభాగ్య చిహ్నాలు. ఇవి నీ సౌభాగ్యాన్ని సర్వదా రక్షించగలవు. సౌభాగ్యవతి భవ. ఓ ఇహలోక సుఖము పరము
ఎప్పుడు ఏడుస్తూ నిద్రపోతుంటాడు ఏమిటా ఏడుపు మొఖం? లంకాపురి అంతా విజయోత్సవాలతో వెళ్లి విరిచిపోతూ ఉంటే ఏమిట్రా ఉత్సవాలు మతి లేకపోతే సరి. ఏమిట్రా, మన యువరాజు గారు దేవలోకాన్ని జయించి దేవేంద్రుడే పట్టి తీస్తే అదే నా ఏడుపు. దేవేంద్రుడు ఏం చేసుకుంటాడు ఏమిట్రా అక్కడ అంతమంది? నేనక తిరోత్తమ వీళ్ళందరూ ఉంటే వీళ్ళలో ఒక్కరైనా తీసుకురాకూడదా? లేదు పోని, వాళ్ళ చిరకెత్తులైనా తీసుకురాకూడదు. అదే నేనే కానీ వెళ్ళి ఉంటేనా వాళ్ళందరినీ మందల మందలుగా దొరకలు వచ్చావంట. నీకు పిచ్చి చెట్టు ఉంది, తొందరగా పెళ్లి చేసుకోరా. ఎవరిని వీణ్ణా లేకపోతే ఈ బొమ్మన? నవ్వండి రా, నవ్వండి. బ్రహ్మచారి పదం మీకేం తెలుస్తుంది? పెళ్ళైన వాళ్ళు ఒక ఇంతలో వెళ్ళాలి ఉన్నారు. పిచ్చి కూడా మనకెందుకు? ఏమందం ఐది అది ఆ ఉంపు ఆ సొంపు. ఈ బొమ్మను చేసిన వాడు దీన్ని కొమ్మను చేయకూడదు. అయ్యో గజాసురా, గజాసురా మనిషివేనా? నా పలుకుల దొరికి నా యువకుల దొరికి తపస్సు తపస్సు అంటే ఏమో అనుకున్నాను. అమ్మాయి అమ్మాయి అన్నాను, అమ్మాయి వచ్చేసింది. ఇదిగో అమ్మాయి, ప్రమాణకంగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నాతోనే ఉండాలి తెలుసా? నేనే నా గుంతుకి ఆడగుంతుకి చేర్చి ఆటలాడుకుంటున్నాను. మా తప్పుకో పక్కకి, తప్పుకో రా పరక్కి. అయ్యో అక్కడ జరిపోతుంది. తప్పుకో జరిపోతు ఓరి పిచ్చ సన్నాసి, ఈ బొమ్మ దాటరా ఆడుకుంటారా ఇక్కడ నువ్వు? బొమ్మే, ఆ బొమ్మని నేను అక్కడి నుంచి అలా 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 తీసుకుని తాడుకుంటున్నాను మాయా. ఒరే అక్కడెక్కడ ఉండే బొమ్మ ఇక్కడ ఎందుకురా? దా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేద్దాం. సరే పదా, నేను పట్టుకొచ్చిన బొమ్మ నేనే పట్టుకెళ్ళాలి. సరే నీ వల్ల ఏమవుతుంది?
నిన్ను తాకేటట్టున్నారే సరే కానివ్వండి మోసేద్దాం యమధర్మరాజా నీ ఒక ధర్మమూర్తివని జీవరాశి జీవన్ మరణాలు నీ చేతుల్లో ఉన్నాయని నీ శక్తికి అధికారానికి ఎదురు లేదని మేము ఇన్నాళ్ళు విశ్వసించాం కానీ అదంతా ఒట్టి కళ్ళ నీ అధికారం అంతరించింది ఏమిటి మాటలు మహేంద్ర నా అధికారాన్ని ఎవడూ హరించలేడు సమస్త జీవకోటి ప్రాణాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి ముమ్మాటికి మృత్యుమూర్తిని నేనే కాదు ఆ శక్తిని బ్రహ్మదేవుడు హరించాడు తన ఆరాధించిన అభిమాన పాత్రులకు చిరంజీవత్వం ప్రసాదించాడు నమ్మని పరమేశ్వరి అలా ఎన్నడూ ప్రవర్తించాడు యమధర్మరాజా రావణాసురుని కుమారుడు మేఘనాథుడు మరణం లేని వరం సంపాదించాడు అందుక నీకు ఈ ఆందోళన మహేంద్ర జాతస్య మరణం ధ్రువం అని బ్రహ్మశాస్త్రం ఈ ప్రకృతి ధర్మాన్ని ఎవరూ తప్పించుకోలేరు ఆ సృష్టికర్త తన శాసనాన్ని తానే తారుమారు చెయ్యడు చెయ్యలేడు పుట్టుక గలత్తి ప్రతి జీవి గిట్టు నన్న బ్రహ్మవాక్యంబు తప్పదెవరికినైనా సమయమరుదేర నీ వైరి సమయ జేతు కీర్పు నీ పగ నమ్ము దేవరాజా ఆయన ప్రసాదించిన వరంలో ఏదో రహస్యం ఉంటుంది 12 ఏళ్ళు నిద్రాహారాలు మాని భారీగల బ్రహ్మచర్యం చేయగల మానవుడు జన్మిస్తాడు ఎల్ల లోకములను చల్లని చూపుల ఏల జాలిన కరుణాలవాల ఆత్మవేత్తల సదా ఆశ్రయించదనెంచు ఆనంద రూప ఆచ్యంత రహిత జరుగదేది ఆపదలు చుట్టుముట్టిరా పాడకుండా నా ఆపదిని మా కులమ్ము లంకాపురం మా ప్రజలనెల్ల కాపాడు ఏం చేస్తున్నావమ్మా హరిపూజ చేస్తున్నా నాగజాతికి ఆయన వాహనం విరోధి కాదా ఆదిశేషుడు పరమాత్మకు పాల్పు కాదా ఈ మందిరంలో అభ్యంతరమే ఈ ఇంటి వారికి విష్ణువు ఆజన్మ విరోధి ఈ మందిరంలో హరపూజ గాని హరిపూజ చేయరాదు నేనేం చెప్పినా నీ మంచికే తల్లి అర్థం చేసుకొని అనుసరించు కొండ మీద పూజ దిగిరా ఏం గజేశ్వరా ఇట్ట వచ్చావు ఏం లేదు మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది పెళ్ళైన వాళ్ళు రాత్రులు నిద్ర లేకుండా ఈ కాపలా ఏమిటా అని ఇంటికి వెళ్ళకుండాను ఇదిగో అందుకని మీరు మీ ఇళ్ళకెళ్ళండి నేను మీ కాపలా కాస్తాను పాపం పగలంతా చరసాల దగ్గర కాపలా కాశావుగా పర్వాలేదు బ్రహ్మచారిని ఇంటికి పోయి మాత్రం ఏం చేస్తాను మీరు వెళ్ళండి ఆడి పెళ్ళం గయ్యాడి ఆడు పమ్మనమన్నా పోడు పొద్దుట మనం ఇక్కడే చస్తానంటాడు వీడి పెళ్ళం పరమ గయ్యాడి రోజు నర్మాంసం తెమ్మని వీడి ప్రాణాలు తెస్తుంది ఏమయ్యా మీ ఇద్దరికి బుద్ధి ఉందా పెళ్ళం గయ్యాడైతే మాత్రం కట్టుకుంది కదా ఎవరైనా విడిచిపెడతారు పోరా మరి నా గతి ఎందుకు నన్ను కొట్టావు లేదు కదరా అడ ఎందుకు నన్ను కొడుతున్నా నువ్వే కదా నన్ను కొట్టి నువ్వే కదా నువ్వే కొట్టావు
అయ్యో చూడలేదు, దెబ్బ తగిలిందా? పర్వాలేదు, ఇలాంటి బాధలు ఎన్నైనా పడతాను. కమ్మని బాధలు, తీయని బాధలు. సుందరి సుందరి ఇదిలా మనం ఇక్కడున్నామంటే నిన్ను నాకు దక్కనివ్వరు, నన్ను నీకు దక్కనివ్వరు, మన ఇద్దరిని బ్రతకనివ్వరు. చూడు వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయో. అంచేత మనం ఎక్కడికైనా పారిపోదాం. ఎక్కడికి పోదాం? ఎక్కడికైనా సరే, ఈ లంకాపురి దాటి ఈ సముద్రం దాటి వెళ్ళిపోదాం. మరి మా తండ్రి? మీ తండ్రి ఆయన ఎవరు, ఎక్కడున్నాడు? చెరసాలలో. చెరసాలలోనా? ఇక్కడ మా చెరసాలలో? అవునులే, అక్కడ ఉండే వాళ్ళందరూ గడ్డపళ్ళు కదూ. అందులో ఏ గడ్డవో నేను తెలుసుకోలేకపోయి ఉంటాను. ఆ మచి మండా, ఈ ప్రేమ కలాపంలో పడి అసలు నువ్వు ఎవరు, ఎక్కడ, ఏమిటి, అసలు అడగడమే మర్చిపోయాను. ఇంతకీ నీ ఎవరు? నాది ఒక విషాద గాథ. కావేరి తీరం మా నివాసం. నా తండ్రి ఒక హరిభక్తి. శ్రీహరి ద్వేషులైన మీ రాక్షసులు మా ఆశ్రమంపై దాడి చేసి నా తండ్రిని చెరబట్టారు. నా తండ్రి ఇచ్చిన శక్తి ప్రభావం వల్ల నేను శిలగా మారి రాక్షసుల బారి నుండి తప్పించుకున్నాను. ఏనాటికైనా ఆ శ్రీహరికి దయ కలిగి నా తండ్రికి చెర నుండి విముక్తి లభిస్తుందనే ఆశతో ఇక్కడ ఇలా పడి ఉన్నా. విచారించుకు సుందరి, ఇదంతా మన మేలు కోసమే జరిగిందనుకో. ఇలా జరగకపోతే నన్ను నువ్వు చూసిండేదాన్ని కాదు, నిన్ను నేను చూసిండేవాడిని కాదు. అంచేత మనం ఎల్లకాలం ఎప్పుడు చిలక కాకుల్లాగా, ఘోరంక పావురాల్లాగా. ఎవరు మాట్లాడింది? నేనేమా? ఆడగొంతుకులాగుందే. అవును మావా, నేను అప్పుడప్పుడు ఆడగొంతుకు పెట్టి మాట్లాడుతుంటానుగా. పదరా ఈ బొమ్మతోనట్రా సరసలు పిచ్చి. పిచ్చి వేదవులు వీళ్ళు ఇక రాలే. ఇది మనిషిగా ఆ నామోచ్చరణ మారినంత వరకు మీకు చిత్రవాస తప్పదు. మర్చిస్తండి, బ్రతకదలుచుకుంటే ఆ నామస్మరణ మానండి. మానరా భటులారా, వీళ్ళ నోళ్లలో కరిగిన ఇంత నోరే తెలియని వారంతా నడివీధిలో నాయకులే. నీ ఒక ధీరుడువు, నీ తండ్రి ఒక ధర్మప్రభువునా? ఆపు నీ వాచాలట, నీ నాలుక చిరికిలు చేస్తాను. అంతఃపురంలో నీ భార్య సులోచన హరిపూజ మాన్పించలేవు గాని మా నోట సీతం పోయిస్తావా? ఇదేనా నీ మగతనం? ఈ మాయాముల మాటలు నమ్మరాదు. నేను నమ్మను. నమ్మలేకపోతే వెళ్ళి పూజామందిరం పరిశోధించు. హరి విగ్రహం లేకపోతే మా తలలు తీయించు. దుర్ముఖ, విగ్రహంతో సహా ఆ ద్రోహిని నా సముఖానికి తీసుకురా. పాపకి, నీ చేతనున్న విగ్రహం ఏమిటి? జగద్రక్షకుడైన విష్ణుమూర్తి. ఆ మూర్తిని మందిరంలో అలంకార వస్తువా? కాదు, నేను పూజించే దేవతామూర్తి. ఎప్పటి నుంచి నీవి పూజ చేస్తున్నావు? చిన్నతనం నుంచి. ఆ దివ్య నామస్మరణ, ఆ దేవుని పూజ నా జీవితంలో ఎడబాయిని తోడునిడలు. వైకుంఠనాథుడు మా ఇల వెలుపు. అతడు మా దానవులకు ఆగర్భ శత్రువులేని వెలుగువా? సకల జీవ శరణ్యుడైన ప్రేమమూర్తి ఎవ్వరికీ శత్రువు కాడు. సాధించు నీ ధిక్కారం. లంకా సామ్రాజ్యంలో శివ పూజ తప్ప మరి ఏ పూజ చేయరాదనే శాసనమైనా ఎరుగువా నీవు? శాసనధిక్కారము క్షమింపరాని నేరమని తెలియదాని తెలిసే నీ పూజ విరమించలేదన్నమాట. ఎలా విరమించగలను ప్రభు? హరి పూజ పరిణితమైన రక్తమాంసాలతో జన్మించాను. ఆ దివ్య మంత్రమే అన్నపానీయాలై పెరిగారు. ఈ దేవుని చెదించి నేను ఎలా జీవించగలను ప్రభు?
వైదికి కైమారం చేస్తున్నావా? అవమానంతో అంతఃపురంలో అణగారక సభలో ప్రదర్శిస్తున్నావా? ప్రభువుతో ప్రతివాదం చేస్తున్నావా? పూలదండని స్మరించి సాధుపామును తల మీద ధరించాను, అర్థాంగిని గౌరవించాను. ఆ గౌరవానికి తగిన ప్రతి గౌరవం చూద్దాం. కృతజ్ఞురాలా. మీ క్షేమానికే ఈ దేవునికి పూజలు చేస్తున్నాను. కాదు, మమ్మల్ని అవమానించడానికి. మా క్షేమమే కోరేదానివైతే ముందా విగ్రహం అవతల పారే. ప్రభు, నా ప్రాణాలు అడగండి, ఆనందంగా సమర్పిస్తాను. అంతేకాని ఈ మూర్తి నుంచి నన్ను వేరు చేయకండి. నువ్వు చేయక తప్పదు, లేకపోతే నేనే చేస్తాను. ఈ మూర్తిని కంద కందాలు చేస్తాను. ఆ విష్ణువే ఎలా అడ్డుపడి రక్షించుకుంటాడో నేను చూస్తాను. మనల్ని కావాలనే అవమానిస్తోంది. మాయావిని, ఈ జాలమంతా నీ ప్రభావమేనా? నిన్ను తగతారుస్తాను. మాయావిని, రోజు నీ స్పర్శ సులోచనాదేవిని మందిరంలోకి రానియకు. ఇది నా శాసనం, అక్షరాల అమరు జరగవలసింది. వానకు పానివరాదని యువరాజు గారి శాసనం తల్లి. యువరాజు గారి శాసనమా? అంతఃపుర ప్రవేశానికి నీ పరిచర్యకు ఈ చరణదాసికి అర్హత లేదా? నీ సుందర ముఖారవిందం సందర్శించడానికైనా నా కన్నులు నోచుకోలేదా? ప్రభు, నన్ను కనికరించి నీ సేవాభాగ్యం ప్రసాదించండి. సులోచన, భయపడకమ్మా, నా కోడలి అవమానాన్ని నేను తొలగిస్తాను. పోనివ్వండి. మహారాణి. మహారాణిగానే ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళమ్మా. మన్నించు తల్లి, నేను ఎలా వెళ్ళేది? నా స్వామి శాసనాన్ని ధిక్కరించి వెళ్ళడం న్యాయమేనా? మందిర ప్రవేశాన్ని నిషేధించిన నా దైవమే నాకు అనుమతి ప్రసాదించవద్దా? ఆదర్శ మహిళ సులోచన, అలాగే నీ స్వామి చేతనే నిన్ను పిలిపిస్తాను. మేఘనాథ. అమ్మా. సులోచనను రమ్మని పిలువు. అమ్మా. అపరాధులకు అండగా నిలబడుతున్నారా? ఎవరు అపరాధి? ఆమె కాదు. అమ్మా, ఆమెకు మందిర ప్రవేశం నిషేధించి నీవే అపరాధం చేశావు. ఆమె ఎవరో మరచిపో. మరచిపోను, మరవలేను కూడా. మహారాణి, దానవ జాతికి ఆగర్భ శత్రువైన ఆ దామోదరుని భక్తురాలు. అంతేకాదు, త్రిలోకాధీశ్వరుడైన లంకేశ్వరుని కోడలు, మహేంద్ర గర్వం అడిగించిన మేఘనాథుని ధర్మపత్ని, దానవ సామ్రాజ్యానికి కాబోయే మహారాణి, వంశ మర్యాదలు వంబు చేయటానికి తగ్గించిన టెంపరీ, శత్రు పూజకు సాహసించిన లజ్జా విహీన, పది మందిలో ప్రభువుకు పతికి తలవంపులు తెచ్చిన. వెనుక ముందులు యోచించి నిందించు. నీ సౌందర్య ప్రతాపాలకు మనసు కానుక చేసి తండ్రి మాట కాదని నీ వెంట వచ్చింది. నీవే నిరాకరిస్తే ఆమె ఎక్కడికి పోతుంది? భర్త మందిరమే ఆమె మందిరం. నా మాట ఆలకించు నాయన.
సాటి ఆడదానినై అర్థిస్తున్నాను. అమ్మా శ్రేయోభిలాషినైన తల్లినై బోధిస్తున్నాను. అమ్మా అనుపమాన్ని ఆహ్వానించు. తల్లి మాట చెల్లించు నాయన, చెల్లించు. పిలు నాయన. సులోచన, సులోచన, ఒకరినొకరు అర్థం చేసుకుని సుఖంగా కాపురం చేయండి. వెళ్ళమ్మా. ప్రభు బాధపడుతున్నారా? బాధపడక సంతోషించమన్నావా? తల్లి మాట కాదనలేక తలవంచినందుక సంతోషం? నీ అపరాధం నీవు తెలుసుకొని మనస్సు మార్చుకున్నందుక సంతోషం? కోరి నా దైవానికి నేనెన్నడూ అపరాధం చేయను. నిజంగా నీ దైవం నేనేనా? ముమ్మాటికి మీరే నా దైవం. స్త్రీ మనస్సాక్షిగా సేవించే దైవం నాదుడి. నా మనసులో మీ రూపం తప్ప మరే ఛాయ లేదు. నీ పూజలన్నీ నాకేనా? సాక్షిగా చెప్తున్నాను, మీ రూపులోనే పరమాత్మని దర్శిస్తున్నాను. అయితే సజీవమైన ఈ దైవాన్ని పూజించు, నీ మాట నిజమని నిరూపించు. పూజించు. Thank you.
మాయచేసి మోసం చేద్దాం అనుకున్నావా? ఏమి స్వామి? పాప భక్తురాలు సులోచన బాధలు పడుతుంది. బాధలు పడడం మీ భక్తులు ఎవరు స్వామి? మీ భక్తులు గతి చూడండి. భూలోకంలో మీ నామస్మరణ చేయడమే నేరమైపోయింది. హరిభక్తులు బ్రతికే భారమైపోయింది. రావణుడు ఇంద్రజిత్తు చేసే దురాగతాలు ఇన్ని అనేకం. ఇకనైనా మీరు అడ్డుపడక తప్పదు. ఏమో నాకు తోచింది నేను చెప్పాను, మీకు నచ్చింది మీరు చేయండి. ధర్మరక్షణకై మళ్ళీ ధరణిలో అవతరించక తప్పదు. రఘుకులంలో రాముడనై జన్మిస్తాడు. స్వామి నీవు సీత వై జన్మించు. రఘుపతి రాఘవ రాజారామపతి తపావన గీతారామ రఘుపతి రాఘవ రాజారామపతి తపావన దశరథ నృపతి సంతతి కోరి చేసే పుత్ర కామేష్టి దేవతల సగిన పాయస మహిమ కలిగిరి నలుగురు సుతులు వినయ్యా రామ కథ రఘుకుల మౌళి పుణ్య కథ వినయ్యా రామ కథ తమ కోరిమి సుతులా పెంచిరి కడుమురి పాన అరువది నాలుగు కళల నేర్చిరి గురువు వశిష్ఠుని కరుణ వినయ్యా రామ కథ రఘుకుల మౌళి పుణ్య కథ వినయ్యా రామ కథ విశ్వామిత్రుడు దశరథ రాముని పంపగ కోరెను తన వెంట క్రతురక్షణకై రామ లక్ష్మణులు కదలిరి కౌశికు వెంట వినయ్యా రామ కథ యాగముగాచి మిథిలకు సాగి పతి శాపమున శిలయ్యున్నా సతి అహల్యకు తొలి రూపోసగే తన పద ధూళి దాశరథి వినయ్యా రామ కథ జనకుని సభలో శివుని ధను చెరకు కోలవలే విరుగగజేసి సకల లోకములు సంతోషింప సీతను రాముడు పెండ్లాడే వినయ్యా రామ కథ నాడొసగిన వరముల బదులుగా కౌసల్యాసుతు కానల కంపి తన కొడుకునకు పట్టము గట్టగా దశరథునడిగెను కైకేయి తండ్రి మాట పరిపాలన చేయగా తమ్ముడు సీతయు వెంబడి రాగా విడి దినొక చోటుగా చేర పంచబటి రఘుమౌళి వినయ్యా రామ కథ సొంపుగా పర్ణ కుటీరము వేసి ఇంపగు పండ్లు పువ్వుల సంగి అన్నము నిదురా మాని లక్ష్మణుడు అన్న వదినల సేవించే రఘుపతి రాఘవ రాజారా మతి
నేత్రిని గని శూర్పణఖ ప్రేమిల్చుమని బాధింపా చుప్పనాతి ముకుచెవులు కోసి పంపెను మోహపు ఫలితముగా పంపెను మోహపు ఫలితముగా చుడు బంగారు లేడియ్ మసలగా ఆశ్రమ భాగానా పసిడి లేడి కొని తెమ్మని సీత రాముడేగే కొనితేగా రాముడేగే కొనితేగా రాముగంతుతో కాలక్ష్మణ కాలక్ష్మణాయని అరచను బిట్టుగా మాయావి అన్నకు తోడుగా పొమ్మని తమ్ముని ఆదేశించెను వైదేహి వైదేహి వదిన మాట కాదనగాలేక వంచనయని నమ్మించగలేక గిరులు గీచి ఇవి దాటి రాకుమని వెడలను మరది విధిలేక మారు వేషమున సీతారాముల పర్ణశాల ముంగిట నిలచి భవతి భిక్షాందేహీ భవతి భిక్షాందేహీ ఎటల్చు రావణాసురుడు పిలచే బిచ్చము వేయగ వచ్చిన జానకి గడ్డతోడ పెకలించి హరించి ఆకసాన లంకాపురి జేరి అశోకవనిలో నుంచే రఘుపతి నాగవ సీతా వియోగంతో నానాటికి నా మనస్సు విషాదంతో నిండిపోతున్నది. నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. మళ్ళీ నా సీత నాకు కట్టబడే భాగ్యం ఎప్పుడు? అసలు ఉన్నదో లేదో అన్నయ్య. నిరాశ పడకు రామచంద్ర, నలుదిక్కులకు వానరులను పంపించాను. దక్షిణ దిశకు వెళ్లిన హనుమంతుడు జాంబవంతుడు ఏదో శుభవార్త తేగలరని ఎందుకో నా అంతరాత్మ చెబుతున్నది. అవునన్నయ్య, హనుమంతుడు కార్యసాధకుడు, ముల్లోకాలు గాలించైన సీతాదేవి జాడ తెలుసుకుని రాగల శక్తి సంపన్నుడు. తల్లి వందనం. ఎవరు? రామదూతని, హనుమంతుణ్ణి. రా తల్లి నాతో రా, నిన్ను నీ స్వామి వద్దకు నేను చేరుస్తాను. ఇది రాక్షసుల మాయోపాయమా? మారు రూపంలో వచ్చిన రాక్షసుడివి కాదు కదా? కాదు తల్లి కాదు. ఇదిగో శ్రీరామచంద్రుడు పంపిన అంగుళీయకము. రా తల్లి, నిన్ను నీ స్వామి వద్దకు చేరుస్తాను. వద్దునాయ, నా స్వామి వచ్చి నన్ను చెరవేసింటారు. ఇది నా స్వామికి క్షణముకు యుగముగా గడుపు వారి రాకకే వేచి ఉన్నానని చెప్పి. అలాగే తల్లి. Thank you.
కోటిని పంపించండి. సార్వభౌమ, మీకు అత్యంత ప్రియమైన అశోకవనాన్ని నిర్మూలన చేసిన ఈ వానరహతకుణ్ణి బంధించి తెచ్చాను, శిక్షించండి. అహంకరించకు మేఘనాథ, ఇది నీ పరాక్రమ ఫలితం కాదు, నీవు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావం. బ్రహ్మదేవునిపై నాకు గల భక్తి గౌరవాలే నన్ను ఒక్క గడియ బంధించగలిగినాయి. గడువు దాటిపోయింది కనుక ఈ బంధనాలు ఇక నేనేమీ చేయలేవు. కోతికి ఇంతకంట కావరమా, వీళ్ళు చిత్రాలు చేయండి. ఆగండి అన్నయ్య, ఇతడు రామదూత. దూతపై ఆగ్రహించడం రాజనీతి కాదు, అతని సందేశాన్ని ఆలకించి కర్తవ్యం నిర్ణయించండి. ఆ నరునికి వంటూ ఈ వానరుడా? ఈ కోతికి దూత గౌరవం సభామర్యాద కూడా నా విభీషణ. సాదరంగా మీరు సన్మానించినందువల్ల నాకేమీ లోటు లేదు, మీ సభలో అర్హమైన ఆసనాన్ని నేను అచ్చుకుంటాను. కోతికి తోకే అలంకారం. ఇంద్రజిత్, ఈ కోతిని తోక కాల్చి తరివేయండి. ఇకనైనా మీ మనసు మార్చుకోండి, మన సర్వనాశనానికి లంకాదహనమే నాంది. ముప్పు తప్పించుకోవడానికి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. చేసిన నేరానికి పశ్చాత్తాపడి ఆ శ్రీరామచంద్రుని శరణు వేడండి. పిరికి పంద, ముల్లోకాలను జయించిన రావణుడు ఒక్క మానవుని శరణు వేటమా? సిగ్గుచేటు, దానవ జాతికే సిగ్గుచేటు. చేసిన తప్పును సరిదిద్దుకోవడమే విజ్ఞుల లక్షణం. విభీషణ, తమ్ముడు అని ఇంతవరకు సహించాను, నా తప్పులించడం క్షమించడానికి నేరం జాగ్రత్త. ఇతవు చెప్పడంలో తప్పే ఉంది ప్రభు. శ్రీరామునితో వైరం ఉంటే మీలో మీరు తెలుసుకోండి, కానీ ఒక అబలను చెరపెట్టడం అన్యాయం కదా. దేవి, అన్యుల చేత హితవు చెప్పించుకునే అసమర్థుడు కాడి లంకేశ్వరుడు. ఆ రాముని పరాక్రమం పరీక్షించడానికే సీతను చెరబట్టాను. వీరుడైతే నాతో యుద్ధానికి తలబడతాడు, వీరుడైతే శరణు వచ్చి సీత విడిపించుకుంటాడు. దైవాంశ సంభూతుడైన రాముడు శరణు కోరాలని ఆశించడం న్యాయమేనా? రాముని పరాక్రమం లోక విదితం. అట్టి శ్రీరామునితో వైరం ఒక లంకాపురికే కాదు, దానవ జాతికే వినాశకరం. ఏమిటి అమంగళం, మీరందరూ ఉన్మత్తులవుతున్నారు. ఉన్మాదం కాదు ప్రభు, ఆవేదన. ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే మీకు అర్థం కాంది ఏమీ లేదు. మా ప్రార్థన మన్నించి సీతాదేవుని శ్రీరామునికి అప్పగించండి. ఆదేశించటం లేదు ప్రభు, అభ్యర్థిస్తున్నాను. ప్రభుత్వం ప్రజాక్షేమం కోరే ఇంతగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థించటం కాదు, రాముని బలపరాక్రమాలను వర్ణించి మమ్ము బెదరిస్తున్నాం. సమస్త శక్తి సంపన్నుడు త్రైలోక్య విజేత అయిన రావణ సార్వభౌముని ముందు ఆ రాముడెంత. అలా చులకన చేయకండి ప్రభు. సీతా కళ్యాణం నాటి అనుభవం అప్పుడే మర్చిపోయారా? అన్యులకు అసాధ్యమైన శివధనస్సును ఎక్కువ పెట్టినది ఆ మానవుడు రాముడే కదా. వినాశకాలే విపరీత బుద్ధి, దానవ వినాశనముకే ఈ సీతాపహరణం జరిగింది. కులద్రోహి, నిజంగా నువ్వు దానవుల క్షేమం కోరిన వాడవైతే మాతో నిలబడి వైరు ఎదిరించు, లేదా లంకాపురి వదిలి నీవు దేవుడిని భ్రమించే ఆ రామునికే పాదాకాంత్రు. ఒక అగ్రజ, నా మాట వినండి. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు శరణు వేడండి. వీరికి పంద, సీతాదేవి భూజాత, నీవు సీతా స్వరూపంతో సాక్షాత్కరించిన శ్రీ మహాలక్ష్మి. అజ్ఞానంతో మా వల్ల జరిగిన ఈ అపచారాన్ని మన్నించు తల్లి. ఇది రాక్షసుల కుట్ర? కాదు తల్లి, కాదు. అయితే ఎవరు? నీకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కృంగి కృషిస్తున్న సాటి ఇల్లాలి. తెలియక ప్రతీకార దీక్షతో నిన్ను పట్టి తెచ్చిన లంకాధీశ్వరుని కోడలి అమ్మా, నిన్నొకటి అర్థించడానికినే వచ్చాను. ఏమిటమ్మాది ఈ చెర వదిలి మీ స్వామి వద్దకు వెంటనే వెళ్ళిపోండి, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ నా ఒక్క కోరిక మన్నించు తల్లి. ఎందుకమ్మా నీకు ఈ అనురాగం? నీ కంట నీరు ఒలికితే ఈ లంకా సామ్రాజ్యానికి ముప్పు తల్లి.
అందుకనే ఈ సీమను వదిలి నీ స్వామిని చేరమని అర్థిస్తున్నాను. నీ సౌజన్యం, ఉపకారశీలం అనన్య సామాన్యం. కానీ నా స్వామి ఈ చెర నుండి నన్ను విముక్తి చేయాలి. అంతవరకు నా మాట విని తల్లి, నీ స్వామి సర్వశక్తి సంపన్నుడు, ధర్మరక్షకుడు. నా స్వామి క్షేమం కోసం, లంకా సామ్రాజ్య క్షేమాతిశయాల కోసం సాటి ఇల్లాలి కోరిక నిరాకరించకు తల్లి. నీవు సురక్షితంగా సముద్ర తీరానికి చేరుకునే సన్నాహాలన్నీ నేను చేస్తాను. నీవు శ్రమ పడకు, నీ మందిరానికి వెళ్ళము. ఇక్కడ ఉండటం నీకు చాలా అపాయకరం. నాకే అపాయం వచ్చినా విచారం లేదు తల్లి. మా వంశం చల్లగా వర్తిల్లాలి, మా లంకా సామ్రాజ్యం సురక్షితంగా ఉండాలి. దానికోసం నేనే త్యాగమైనా చేస్తాను. నా మాట వినండి రా తల్లి, నా వెంట రా. మన్నించండి ప్రభు, సాటి ఇల్లాలిని చెర నుండి విముక్తిరాలని చేస్తున్నాను. మా బందీని తప్పించడానికి ప్రయత్నిస్తున్నావుగా, అది రాజద్రోహం అని తెలియదా నీకు? రాజ్యానికి రాజుకు నేనే ద్రోహం తలపెట్టలేదు. లంకా సామ్రాజ్యం సర్వనాశనం కాకుండా రాజ్యానికి రాజుకు నేనే ద్రోహం తలపెట్టలేదు. లంకా సామ్రాజ్యం సర్వనాశనం కాకుండా సంరక్షించాలని నా పతి క్షేమం మీ క్షేమం కోరే ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది రాజద్రోహం ఎలా అవుతుంది ప్రభు? చాలించు నీ అధిక ప్రసంగం. ఓడలు అని ఇంతసేపు ఉపేక్షించాను, ఇక మీదట ఇటువంటి నీచ ప్రయత్నం చేయరని ప్రమాణం చేయి. మహారాజుగానే ఆజ్ఞాపిస్తున్నాను. క్షమించండి ప్రభు, పతి క్షేమం ప్రజల క్షేమం రాజాజ్ఞ కన్నా ముఖ్యం. దురహంకారి, సైనికులారా బంధించండి. ఇంద్రజిత్, బందీని తప్పించాలని ప్రయత్నించి పట్టుపడి దండన తప్పించుకోవాలని ప్రతివాదన చేస్తుంది. మా రాజాజ్ఞనే తులకన చేస్తుంది. సునర్చన, ఇంతకు తగ్గించావా? రాజద్రోహానికి మరణమే శిక్ష. నా చేతిలో నీకు తావు తప్పదు. మహాప్రసాద్, పతి చేతిలో మరణించడం కన్నా సతికి వేరే భాగ్యం లేదు. సంతోషంగా మరణిస్తాను, కానీ నా ఈ ఒక్క కోరిక మన్నించండి ప్రభు. ఆ సీతాదేవిని చెర నుండి వదిలిపెట్టండి. లంకా సామ్రాజ్యాన్ని, లంకా ద్వీప పౌరులను ఘోర విపత్తు నుండి కాపాడండి. స్వామి, మీకు ఏ ఆపద రాకుండా చూసుకోండి. సుమోచన, మా భుజబలం మీద, రాక్షస సైన్యం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరులు ఇప్పటికే కాదు, ఇంకెప్పటికీ మమ్మల్ని ఏమి చేయలేదు. మహారాజా, రాజాజ్ఞను ధిక్కరించిన ఈ సులోచన నా భార్య అయినందుకు అవమానంతో విచారిస్తున్నా. ఒక్క బ్రేక్తో తలనరికి లంకా సామ్రాజ్య సేనానిగా నా కర్తవ్యం నేను నెరవేరుస్తా. ఆగు మేఘనాథ, అలా వదిస్తే ఆమెకు అనాయాసమైన ఆనంద మరణం కలుగుతుంది. అందుకు ఈనారు నీవే స్వయంగా బంధించి చెరసాల్లో పెట్టించు. అన్నపానీయాలు లేకుండా మలమలమాడి కృంగి కృషించి చావు. నా కళ్ళ ముందు అక్రమం జరుగుతూ ఉంటే రాతి బొమ్మలా చూస్తూ ఉండలేను. నా కోడలికి న్యాయం జరిగి తీరాలి. ఆలోచించి మరీ చేయి. ఆలోచించే చేస్తున్నా. అపరాధులను దండించి తీరవలసింది. నా తండ్రి శాసనం పాలించి తీరతా. ప్రేమ కట్టే ధర్మమే భర్త. మాతృప్రేమతో బంధించి నా స్వామికి అంతరాయం కలిగించకండి. వారి మనసు బాధపడితే నేను సహించలేను. నా స్వామి నన్ను బంధించనక్కరలేదు. నేనే మనసారా రాజశాసనాన్ని శిరసా వహిస్తాను. తండ్రి మాట, తల్లి మాట రెండూ దక్కించిన గౌరవం వారికి దక్కనివ్వండి. ప్రభు, ప్రభు, అపరాధిగా శిక్షించిన ఇల్లాలినిగా నన్ను ఆశీర్వదించండి. నేను రావణుని సోదరుణ్ణి విభీషణుణ్ణి. మనస్సు విరిగి సర్వము విడిచి మనోధార్మికుడు అయిన నీ శరణు కోరాలని వచ్చాను. సుగ్రీవ, నీ అభిప్రాయం? ఇది మాయావలైన దానవులు పనిన మరో ఉంచునో ఉపాయంలో తోచుతున్నది. అందుకేమీ సందేహం లేదు. విభీషణుని మాటలు నమ్మదగ్గవి కావు. శత్రువులు దండెత్తి వచ్చిన సమయంలో సహోదరుని విడిచి వచ్చిన వాడు విశ్వసనీయుడు కాడు. ఇది అన్నదమ్ములు ఆలోచించి మనల్ని వంచడానికి చేసిన కుట్ర. ఆపనుని వలి అంగలారుస్తూ, ఆప్తుని వలి అండచేరి, ఆనుపానులు గ్రహించి మనపై దెబ్బతీయడానికి ఆ రావణుడు పన్నిన పన్నాగమే ఇది. వైరులను చేరనివ్వడం రాజధర్మం కాదు. ఆ పైన బలమైన వైరు సోదరునికి సుతలాము చోటివ్వరాదు. ఆంజనేయ,
నీ అభిప్రాయం? ప్రభు, లంకా నగరంలో నన్ను కట్టివేసిన నాడు అది ధర్మం కాదని నిశ్శంకంగా ఉద్ఘాటించిన ధీరుడు ఈతడొక్కడే. ఆనాడే ఈ విభీషణుని మనస్సు నేను గ్రహించాను. ప్రభు, ఇతడు నిజంగా శరణాగతుడే. వానర శ్రేష్ఠులారా, సమర్థుడై శరణాగతుని రక్షించని వాడు పుణ్యదూరుడవుతాడు. శరణాగత రక్షణం రఘుకుల వ్రతం. శరణంటే ఎవరినైనా చేపడతా, శత్రువునికైనా సరే ఆశ్రయమిస్తా. విభీషణుడే కాదు, వానన్న రావణుడైనా సరే శరణంటే రక్షించి తీరుతాను. సుగ్రీవ, విభీషణుని రమ్మను. విభీషణ రమ్ము. రామచంద్ర ప్రభు, సర్వలోక శరణ్యుడు అయిన నీ ఆశ్రయం నాకు లభించింది, నా శోకం అంతరించింది, ఇక నా రాజ్యము నా ప్రాణము నీ అధీనము. ఈ సేవకుణ్ణి ఆజ్ఞాపించండి మహాప్రభు. రామబాణాన్ని చవి చూడకుండా సీతామహాదేవిని రావణుడు సమర్పించడా? మృత్యువు తలపై తాండవిస్తుంటే ఎందుకు అర్పిస్తాడు సౌమిత్రి? సైనిక బలాన్ని సమీకరిస్తున్నాడు, దురహంకారంతో పరవళ తొక్కుతున్నాడు. అహంకారానికి ఫలితం అనుభవించి తీరుతాడు. నేనా రావణుణ్ణి వధించి తీరుతాను. నీకిప్పుడే లంకానగర పట్టాభిషేకం చేస్తాను. ఆలోచించండి రామచంద్ర ప్రభు, రావణుడే శరణాగతుడై వస్తే అప్పుడు అతనికి మా అయోధ్యనే ఇస్తాం. తమ దయ ధర్మనిరతి అమరులకైనా ఆదర్శం శ్రీరామచంద్ర. నేటి నుంచి లంకానగర అధిపతివి నీవి. ధన్యోస్మి. లంకానగరం మీద యుద్ధం చాటించండి, రణభేరీలు మ్రోగించండి, నడవండి. జై రామచంద్రమూర్తి, జై రామచంద్రమూర్తి, జై రామచంద్రమూర్తి. ఏం చేసినా ఋషులు ఆ నారాయణ జపం మాట్లాడలేదు. ఇంద్రజిత్ ప్రభు, కారాగారంలో ఉన్న హరిభక్తులందరినీ మాఘ పూజ మాని మా పూజ చేయమిస్తుందిగా చెయ్యి. అప్పుడు కానీ వారికి బుద్ధి రాదు. ఆజ్ఞ. విష్ణు భక్తులారా, మీ అందరకు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నేడు. శక్తిహీనుడు నామరూపరహితుడు అయిన ఆ హరికి బదులు నా మూర్తిని పూజించండి, మీకు మోక్షం లభిస్తుంది. అందుకే మిమ్మల్ని చెర నుండి విడిపించాను. కానివ్వండి పూజ. మా చేతులు మాధవ పూజకే అంకితాలు. ఇంద్రజిత్, నన్ను పూజించిన వారి చేతులు ఖండ ఖండాలుగా నరికించు, నన్ను కీర్తించిన వారి నాలుకలు కోయించి వారి మూర్ఖత్వం వదిలించు. మహారాజా, సాధు సజ్జన హింస, వారి సంతాపం మన రాజ్య క్షేమానికి మంచిది కాదు. ఇక్కడకు రప్పించింది నాకు హితబోధ చేయటానికి కాదు, రాజాజ్ఞ శిరసావహించి ఈ మూర్తిని నీ చేతులారా పూజించు. ఈ మూర్ఖులందరికీ మార్గదర్శినివిగా. పూజిస్తాను ప్రభు. దైవ స్వరూపులైన నా స్వామి పితృదేవులు నాకు పరమ పూజ్యులు. మామగారి పాదాలను పరమానందంగా పూజిస్తాను. ఎందుకమ్మా బొమ్మను పూజిస్తావు? వరాలిస్తాడా దీవిస్తాడా? దీవెనలే కాదు, నీ ప్రాణాలని ఇస్తాను, అపూర్వ గౌరవాన్ని అఖండ సౌఖ్యాన్ని ఇస్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా విగ్రహాన్ని పూజించి నా రక్షణ పొందండి. కానివ్వండి. జగద్రక్షకుడు ఆ శ్రీహరి ఒక్కడే. ఏమిటి, ఆ విష్ణువు జగద్రక్షకుడా, ఈ సాధుజన సంరక్షకుడా? ఇంద్రజిత్, మంకుతరం మాని మమ్ము పూజించే వరకు ఈ మందముద్రను మర్దింపించు. ఆ హరే వచ్చి అడ్డుపడతాడే మొచ్చొస్తాను. శిక్షించండి. సర్వవ్యాపకుడు సర్వశక్తి సంపన్నుడు కదా మీ హరి, రాడే. తన భక్తులకు చిత్రవధ జరుగుతూ ఉంటే వచ్చి రక్షించుకోలేడే, నిద్రావస్థలో ఉన్నాడా? కానివ్వండి, వీళ్ళ భ్రాంతి వదలగొట్టండి. భగవాన్, భగవాన్, నీవు జగద్రక్షకుడివి కావా? ఈ దారుణి కార్యాలు చూస్తూ ఊరుకుంటావా? ఆనంద సమాధిలో నిద్రిస్తున్నావా? నిదురింతువా దేవా, నీ భక్తా
కూడా నాపై నిర్దించాడు. ఇంద్రజిత్ ఆ కోటి ముఖం చీచి చెందాడు. సేనా సమేతమైన ఈ సమరం సాగింది. నల్లను వానలను నాటించి త్వరపడకండి. జగద్రక్షకునితో వైరం తలపెట్టండి. ఎవడా జగద్రక్షకుడు? నలుడా బాణలుడా? మా చౌర్య ప్రతాపాలను కూడా చిన్నబుచ్చుతున్నావా సులోచన? ప్రభు, అవిధేయతకు నేనెన్నడూ పాల్పడను. దూరం ఆలోచించమని అర్థిస్తున్నాను. ధర్మ సంస్థాపనకి రఘుకులంలో నారాయణుడు అవతరించాడని విన్నా. దండకారణ్యంలో జరిగిన సంఘటనలు విన్నా. ఈనాడు జరిగిన అద్భుత దృశ్యాన్ని తమరో కళ్ళారా తిలకించారు. పరంధాముని బలం లేకపోతే వానరులు సాగరం దాటగలరా? మన కోటపైకి ఎగిరి ఈ అపూర్వ దృశ్యాన్ని ప్రదర్శించగలరా? పరంధాముడి ఆరుగురాముడు ప్రభు, ఆయనతో సంగ్రామం మనకు క్షేమం కాదు. ఈ ఇంద్రజిత్ పరాజయం ఎరుగని పరాక్రమశాలి, మరణం లేని మహాశక్తి సంపన్నుడు. నీవు దేవతలను కొనే మానవులను మట్టిలో కలుపుతాను. నా పరాక్రమం ప్రతిష్ఠిస్తాను. సుందరి, 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 పోతున్నా. ఎక్కడికి? యుద్ధానికి. యుద్ధానికి పోతున్నా. యుద్ధానికి వెళుతూ వీరులు విచారించకూడదు. నిజమే, అది శౌర్యంతో పోరాడే యుద్ధం అయితే సరి. నాకు శౌర్యం చాలా ఉందిగా, నీకు తెలిసిన విషయమే. మరి భయం ఎందుకు? ఎందుకా, వాళ్ళు వానరు అంటే కోతులు. వాళ్ళు చేసేవన్నీ కోతి చేష్టలు. అవి చూస్తే నాకు భయం, అసహ్యం. వానరులు రామభక్తులు. రామనామం జపిస్తే ఎవరిని ఏమీ చేయరు. మీకు అపాయం వచ్చినప్పుడు రామనామం జపించండి. ఎలా? ఎలా? రామనామం. ఎలా? రామ 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 రామ. వస్తున్నా. రామ 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 రామ. శక్తి నీవయ్య రామయ్య చక్రధారి. విజయోస్తు కుమార, విజయోస్తు. సౌమిత్రి మరణంతో రాఘవునికి ఒక చేయి విరిగింది. నీ అప్రతిమాన శౌర్య ప్రతాపానికి చిహ్నంగా విజయోత్సవం ఏర్పాటు చేశా. Bye.
ఎలా వెళ్ళిపోయావు నిన్ను నీవు నెంజి లంక విజయం తేలికయ్య నేను జీవించి ఎలా వస్తాముడు ఊరడులు రామచంద్ర ఎలా ఊరడిలేదు సుగ్రీవ రాజ్యం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ తమ్ముడు పోతే మళ్ళీ లభిస్తాడా లోకంలోని తమ్ములందరికీ ఆదర్శమూర్తి నా లక్ష్మణుడు అటువంటి తమ్ముడు అందరికీ లభిస్తాడు ఈ సృష్టిలో మళ్ళీ జన్మిస్తాడు హనుమంతుడు ఇంకా రాలేదే అడుగు వస్తున్నాడు అమ్మయ్య తమ్ముడు శ్రీరామకృష్ణుడికి శ్రీరామకృష్ణుడికి చూశావా నువ్వు భగవంతుడు అనుకున్న వాళ్ళల్లో ఒక్కని హతం చేశాను మిగిలిన రెండవ వాడు కూడా చేరబడ్డ సన్యాసులు ఏమిటో పరిగణించు రామలక్ష్మణులు దేవతామూర్తులు వారిని నీవు సంహరింపలేవు ఆ లక్ష్మణుడు ఎప్పుడో నా చేతిలో మరణించాడు అది నీ భ్రమ సులోచనాదేవి రణరంగానికి రాకపోతే నీవి పాటికి యమసాధారంలో ఉండేవాడి సులోచనాదేవి రణరంగానికి రావటమా మా మాట ఏంటి నమ్మకం లేకపోతే నీ భార్య తెలుపు సూచన సూచన నిజమేనా నువ్వు రణరంగానికి వచ్చావా ఒక్క ఆడుదాని సాయంతో విజయం సాధించారన్న అపకీర్తి నేను సహించలేను నా భుజ బలంతోనే శత్రువులను సంహరిస్తాను నీ సహాయంతో విజయం సాధించే కంటే స్వబలంతో శత్రువును ఎదిరించి సమర రంగంలో మరణించడమే నాకు గౌరవం సూచన నా రక్షణకై నీవు కదల రంగంలో కాలు పెట్టరాదు ఇది నా ఆజ్ఞ అపూర్వ హోమం చేస్తాను దివ్య బలం సాధిస్తాను శత్రు సంహారం చేస్తాను మేఘనాథుని సాటికి తట్టుకోలేక సౌమిత్రి కూడా మూర్చపోయాడు చిత్రగుప్త ఈ రాక్షసునికి ఇంకా ఎంత ఆయుర్దాయం నేడుతో సరి ధర్మరాజా విన్నావా మహేంద్ర నేటితో నా పగ తల్లారుతుంది నారాయణ 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 ఏమిటి మహేంద్ర ఏదో ఉత్సాహంగా ఉన్నావు ఏముంది నారదా నేటితో నా బాధలు తీరి అమరలోకానికి తరలవచ్చని మేఘనాథుడు మరణిస్తే కదా ఈనాటితో వానికి ఆయువు మూడింది నారదా ఎంత వెర్రివాడాయా ఒక మహాపతివ్రత భర్త ప్రాణాలు హరించడం అంత సులభమా అదీగాక మేఘనాథుడు విజయం కోసం భయంకరమైన యాగం చేస్తున్నాడు హోమ ఫలితంగా దివ్యరథం లభిస్తే ఆ రథికుణ్ణి ఎవ్వరూ చంపలేరు సరిగదా జయించడం లేదు నిజంగానా నమ్మకపోతే నేనేం చేస్తాను ఏమో నాకు తెలిసింది నేను చెప్పాను మీకు తోచింది మీరు చేయండి నారదుని మాటలు పూర్తిగా విశ్వసించలేము అలాగని త్యజించను లేము నమ్మనుకోకపోతే మీరే స్వయంగా వెళ్లి చూడవచ్చుగా యమధర్మరాజా మనమే వెళ్లి చూద్దాం చూద్దాం నారాయణ ఏమిటి విభీషణ ఇంద్రజిత్తు నికుంభిలలో విజయార్థి అయి యాగం సాగిస్తున్నాడు అది నిర్విఘ్నంగా కొనసాగితే అదృశ్యము అభేద్యము అయిన దివ్యరథం లభిస్తుంది దాన్ని అధిరోహిస్తే వాణ్ణి ఎవ్వరూ జయించలేరు అయితే మనం ఆ యాగాన్ని వెంటనే విఘ్నం చేయాలి అన్నగారి ఆశీస్సులు అందుకుని బయలుదేరి సౌమిత్రి అనుజ్ఞ ప్రసాదించండి అన్నయ్య వెళ్ళి విజయుడు వైరా నాయన ఆంజనేయ ఓం పణిహారాయ స్వాహ ఓం పాలాక్షాయ స్వాహ ధీరుడా నిరాయుధుడై నిస్సహాయుడైన యాగదీక్షావ్రతుని పైన నీ పరాక్రమం యాగఫలం భగ్నం చేసినంత మాత్రాన సమరంలో విజయం సాధించలేవు లక్ష్మణ ప్రగల్భాలతో ప్రయోజనం లేదు మేఘనాథ సరివీరుడవై సాధించలేక మాయాజాలంతో మా కన్నుగప్పి యాగాన్ని సాగించావు నీ శ్రమ వ్యర్థమైంది దివ్యరథం దగ్ధమైంది అది నీ ప్రభావమని అహంకరించకు సౌమిత్రి సోదరాభిమానం కులాభిమానం చివరకు పుత్రాభిమానం కూడా చిచ్చుపెట్టి యుగ యుగాలకు మా వంశానికి తీరని కళంకం తెచ్చిపెట్టిన మా పిన తండ్రి విభీషణ్ని అగౌరవానికి అది నిదర్శనం అజేయ శక్తి సంపన్నుడు
అమోఘ శస్త్రాస్త్ర ప్రయోగోపసంహారవేత్త అయిన ఈ మేఘనాథుణ్ణి జయించటం నీ తరం కాదు. వీరాలాపాలకు విజయం లభించదు. నిరాయుధులపై బాణప్రయోగానికి రఘువీరులు సమ్మతించరు. వీరుడవైతే ధనుర్ధారివై మమ్మ మెదిరించు. కోరి మృత్యుదేవతను ఆహ్వానిస్తున్నా. నాగపాశపత్రుడవై నరణించవలసింది. నీ ఇల్లాలి ఐదవతనం నాడు కాపాడి నేడు యమలోకయాత్ర తప్పదు. ఈ ఇంద్రజిత్ కథల కౌశల్యం కలసారి రుచి చూడు. నా రచనకై నీవు కథల రంగంలో కాలు పెట్టరాదు. ఇది నా ఆజ్ఞ. నా స్వామికి దివ్య రక్ష. వారికి ఏ ఆపద రాకుండా కాపాడుతుంది. ఓం నమో నారాయణ. రామచంద్ర రామచంద్ర. సుగ్రీవ, ఇంద్రజిత్తు మరణించాడా? వారంత సులభంగా చిక్కుతాడా స్వామి? ఉక్కు మీరి సౌమిత్రిని నొప్పిస్తున్నాడు. క్షణ క్షణానికో విధంగా విజృంభిస్తున్నాడు. వాడి ధాటికి తట్టుకోలేక సౌమిత్రి గట్టిపోతున్నాడు ప్రభు. అయితే నేనే వాణ్ణి వధిస్తాను. ఓం నమో నారాయణ. 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 ఉదయించలేను, ఉదయించలేను. Thank you.
యాగం భగ్నమైందని ఆనందించాం. యమపాశంతోనైనా అంతరిస్తాడని ఆశించాం. కానీ అది కూడా ఆ పతివ్రత ప్రభావం ముందు ముక్కలైపోయింది. నారద, నీ మాటలతో వేధించను. పతి ప్రాణాలను తన ప్రార్థనా బలంతో ఎంతకాలం సులోచన రక్షిస్తూ ఉంటుందో నేను చూస్తాను. అయితే ఆమె ఇష్టను నేను వెళ్ళి భంగం చేస్తాను. మహేంద్ర, మహేంద్ర, అందరు పడకు. పతివ్రతలపై విజృంభించి ఇదివరకు పొందిన పరాజయాలు మర్చిపోబ్బా. ఆ సంగతులన్నీ ఈ సమయంలో ఎందుకు మునీంద్ర? ఏమో నాకు తోచింది నేను చెప్పాను. అవును, మాకు చేతనైంది, మేము చేస్తాం. నేనే సులోచన. ఆహారం నీకే తల్లి, తీసుకో. క్షమించండి అత్తయ్య, ఈ నిరాహార దీక్ష నా స్వామి ఆజ్ఞ. అది నాకు తెలుసు. నిద్రాహారం లేక ఎలా నీరసించిపోయావో చూడు. పర్వాలేదమ్మా, నా పతి శ్రేయస్సే నా సర్వస్వం. వారి ప్రాణరక్షణకై నా ప్రాణాలు పోయినా మేలే. ఎంత పిచ్చి తల్లివమ్మ, అమోఘ వర సంపన్నుడు, వాడిని వాడు రక్షించుకోలేడా? వ్రతాలని నియమాలని వాడి కోసం నువ్వెందుకమ్మా పస్తులుండడం? అమ్మా, నా పతి ఆజ్ఞా పరిపాలనే నా కర్తవ్యం. వారి ఆజ్ఞ ఉల్లంఘించను. అయితే అత్తగారి మాట అతిక్రమిస్తావా? ఆ పాటి తప్పు ఒప్పు నాకు మాత్రం తెలీదు. నా మాట విని ఈ పూటైనా కాస్త తినమ్మా. అత్తయ్య, ఇది పరిహాసమా పరీక్ష? మహాపతివ్రతైన మండోదరైనా ఈ మాట సెలవిచ్చేది. ఏమిటి మీలో ఈ మార్పు? మార్ప నాలోనా? అబ్బే, నీకోసమే చెబుతున్నాను. మరీ డచ్చిపోయా, కొంచెం తిప్పమ్మా. అత్తయ్య, మీరెందుకు నన్ను ఇలా బలవంత పెడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? నాకు కర్తవ్యం ఉపదేశించు ప్రభు. అదేమిటమ్మా అలా కంగారు పడతావు? నేనే, నేనే మండోదరిని. కాదు మాయావి, నువ్వెవరో నిజం చెప్పకపోతే నిలువు నా భస్మం అయిపోతావు. చెప్పు, నేనే, నేనే మండోదరిని. సులోచన. అత్తయ్య, ఏమిటి తల్లి, ఏమైంది? నా వ్రత భంగానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. తల్లి, ఈ పాతివ్రతినే నా బిడ్డకి సర్వరక్ష. ఆ దేవదేవుని ఆశీర్వాదమే వారికి ఆదిరక్ష. సులోచన, నువ్వు అతని దివ్య మంత్రాన్నే జపించు. నీ వ్రతం నిరంతరాయంగా సాగటానికి నేను ఇక్కడే ఉంటాను. ధన్యురాలు. ఏమైంది మహేంద్ర? నా ప్రయత్నం విఫలమైంది. అయితే కావలసిన కార్యం నేనే నిర్వహిస్తాను. మహాప్రభు, మహాప్రభు, రణరంగంలో ఇంద్రజిత్తు పరాజితుడవుతున్నాడు. అవును ప్రభు, సులోచనాదేవి రామలక్ష్మణుల విజయం కోరి నారాయణ నామం స్మరిస్తూ ఉన్నది. అందుచేత రణరంగంలో లక్ష్మణుడు జయిస్తూ ఉన్నాడు. ఆ విష్ణునామాన్ని ఆమె జపించకుండా మీరు నిరోధిస్తే. దేవి, దేవి. అవును, నా కోడలి వ్రతం నిర్విఘ్నంగా నెరవేరాలని కారాగారానికి కాపలా కాస్తున్నాను. దేవి, నా శత్రునామ జపం నా మందిరంలో జరగడానికి వీల్లేదు. ఈ అపరాధాన్ని నేను క్షమించలేను. దారి తొలగండి.
ఇన్నేళ్లుగా నేనేమీ మిమ్మల్ని అర్పించలేదు. కనికరించి ఆమె జపానికి అంతరాయం కలిగించకండి. నాకు పుత్రభిక్ష పెట్టండి ప్రభు. పుత్రభిక్ష దేవి, మన కుమారునికి ఒక ఆడుదాని రక్షణ అవసరం లేదులే. తను తాను రక్షించుకోగల తీరుడే. వద్దు ప్రభు, మీరు తెరసాలలోనికి పోవద్దు. కోడలి జపాని భంగం చెయ్యొద్దు ప్రభు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఆపులు జపం సులోచన. దేవి సులోచన, నీ జపం ఆపద్దు. అదే నా కుమారుడికి రక్షా కవచం. సులోచన ఆపు. ఓం నమో, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. సులోచన ప్రభు ఆపు. సులోచన ఆపదు. ఓం నమో నారాయణ. సులోచన ఆపు. ప్రభు వద్దు ప్రభు, వద్దు ప్రభు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. వద్దు వద్దు ప్రభు ఆగు. యమధర్మరాజా, కొద్ది క్షణాలలోనే వానికి ఆయువు మూడుతుంది. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. బలగర్వితుడైన ఇంద్రజిత్తు మరణించాడు. ప్రథమ విజయాన్ని సాధించాం. అవును, మేఘనాథుడు మరణించాడు, రావణుడు కూడా సంహరింపబడతాడు. మనం ఘన విజయాన్ని సాధిస్తాం. కానీ ఒక పతివ్రత పసుపు కుంకుమ కాపాడలేకపోయింది. ఇప్పటికైనా నా మాట వినండి, ఆ మహాపతివ్రత శక్తిని ఆపడం సాధ్యం కాదు. సులోచన శోకాగ్నిలో విశ్వం విధ్వంసం కాకముందే మేఘనాథుని శిరస్సు నామ దర్శించండి. నారద, సచ్చిన వాడు మళ్లీ బ్రతకడం అసంభవం. ఆ ఒక్క నవరత్న రంజిత కిరీటాలంకృతం ఈ శిరస్సు ఏమైపోయినది? ఎక్కడున్నది ప్రభు? మీ దర్శనం నాకు ప్రసాదించరా ప్రభు? సులోచన, సనరంగంలోనికి ప్రవేశించావా సులోచన? అవును ప్రభు, నా స్వామి శిరస్సు కోసమే అన్వేషిస్తున్నాను. ఆ శ్రీరామచంద్రుని అర్థిస్తామని వెళుతున్నాను. సులోచన, హరింపరాని మహా అవమానం. వీరపత్నివి, వీరసింహుని కోడలివి, తీరురాలివై వైరునర్థింపబోవుట అసంభవం. అసంభవం సులోచన. ఈ మేఘన నా మేఘనాథుని ఒక్క శిరస్సుకు బదులు ఆ రామలక్ష్మణులను సంహరించి వారి రెండు శిరస్సును నీకు కానుకగా అర్పిస్తాను. నీ పగ చల్లారుస్తాను సులోచన. ఆ శిరస్సు నాకు అర్పిస్తే నా స్వామి శిరస్సు నాకు అర్పిస్తుంది. నా హృదయ శోకం నశిస్తుంది. నా నాథుని శిరస్సే నాకు కావాలి. నా నాథుడు పునర్జీవితుడి, నన్ను కనికరించాలి. నా స్వామిని నేను చేతులారా పూజించుకోవాలి. నన్ను నిరోధించకండి సులోచన. మన్నించండి మహారాజా, ప్రపంచంలోని ఏ శక్తి నన్ను నిరోధించలేదు. సులోచన, సులోచన, నీ వచ్చేలోపుగా నా పుత్రుని అంత్యక్రియలు పూర్తి చేస్తాను సులోచన. మహారాజా, భూమాత, భూమాత, నా భర్త దేహాన్ని భద్రపరచు తల్లి. అలాగే సులోచన. సులోచన,
త్రికరణ శుద్ధిగా నీ స్వామిని ప్రేమించి పూజించే పత్నివైతే నీ ఆత్మశక్తిని ప్రదర్శించు. ఆ రాముడే నీ నాథుని శిరస్సు తెచ్చి నీకు అర్పించండి. అదే ఆ రామునికి సరైన శిక్ష, నీ పాతివత్యానికి తగు పరీక్ష.
కోసం పరితస్తున్న ఈ దీనురాలి సులోచన అని నోరారా పిలవండి స్వామి. సులోచన స్వామి, మళ్ళీ నన్నెందుకు బ్రతికించావు సులోచన? ఇంకా నిన్ను బాధ పెట్టడానికి నా స్వామి నన్నెప్పుడూ బాధించరు. నాకంతా తెలుసు సులోచన, నిన్ను నేను సుఖపెట్టలేకపోయాను. ప్రేమ బంధాన్ని తెంచి శృంఖలా బంధం తగిలించా. అంతఃపుర మందిరం నీకు దూరం చేసి చెరసాలలో వేశా. అన్న పానీయాలు లేకుండా నిన్ను ఇప్పుడు సింపచేశా. ఈ దయారహితుని, పాషాణ హృదయుణ్ణి ఈ లోకం భరించలేదు సులోచన. ఆ మాటను కండి స్వామి, ఆ మాటను కండి. రాజశేషనాన్ని అక్షరాల శిరస వహించి మీరు ఆదర్శ జీవితాన్ని ప్రదర్శించారు. అందుకు నాకు ఆనందమే కాని ఆవంత కూడా బాధ లేదు. అదంతా ఒక కళ. నా స్వామి నాకు మళ్ళీ లభించారు, నా తపస్సు ఫలించింది. ఇంకా మనకు ఏ బాధలు లేవు స్వామి. సులోచన స్వామి, నాకు తీరని బాధ ఉంది దేవి. నిరపరాధివైన నీకు నిరాహార శిక్ష విధించాను. ఈ రణరంగంలో నీ దీక్ష విరమించడానికి ఇంత పలహారం, ఇన్ని మంచి నీళ్ళు ఇవ్వటానికి నన్ను నోచుకోలేకపోయాను. సులోచన, ఇదిగో తెలిసి మేఘనాదా. దయామయ్య, నీ ఔదార్యానికి కృతజ్ఞ. కాని నా చేతులారా తినిపిస్తేనే కాని ముట్టనని ప్రతినబట్టిన ఈ ధర్మశీలకు చేతులు లేని నేను ఎలా తినిపించగలను తల్లి? విచారించుకున్నాయన, నీ చేతితోనే తినిపి. నేను వచ్చిన పని పూర్తయింది, నీ ఉపవాస దీక్ష ముగిసింది. నన్నిక సాగనప్పుడు అది ఎన్నటికీ సాధ్యం కాదు ప్రభు. అసాధ్యమైన కార్యం నాకు ఆజ్ఞాపించకండి. భార్యకు భర్తే దైవం, నీకు దూరమై నేను జీవించలేను స్వామి. నన్ను విడిచిపోని పని, నన్ను విడిచిపోనివ్వను స్వామి. నన్ను విడవకండి ప్రభు, నన్ను విడవకండి. దేవి, శ్రీరామచంద్రుడు పరంధాముడని తెలుసుకున్నాను. పంతాలతో ప్రారంభమైన మన అనుబంధాలను మీ నాన్నగారే నన్ను జయించారు. సౌమిత్రి ఆదిశేషుడు దేవి. మా నాన్నగారా? అవును సులోచన, సౌమిత్రి ఆదిశేషుడు. వారి పంతం నెగ్గించుకున్నారా? మన ప్రేమ బంధాలు, వారి పంతాలు అంతా విధి విలాసమే దేవి. నేనా పుణ్యలోకాలకు వెళ్ళి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.
పవిత్రమైన మన బాంధవ్యాన్ని ఇక ఎవ్వరూ వేరు చేయలేరు దేవి. వద్దు స్వామి. సులోచన, మిమ్మల్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా చెంత గాని నా కోసం మీరుండక తప్ప. సులోచన, విధి శాసనాన్ని ఉల్లంఘించటం జీవులకు అసాధ్యమమ్మా. నీ పాతివ్రత్య ప్రభావం వల్ల నీ పతికి మళ్లీ ప్రాణం పోసి పలికించుకున్నాం. కాని మీరుభయలు జంటగా ఈ లోకంలో ఉండే అవకాశం లేదు. మీ ప్రేమ తప ఫలంగా శాశ్వత పుణ్యలోకాలకు జంటగా వెళ్ళి మీ ఆనందాలు పండించుకోండి. ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి.